సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. వనపర్తి జిల్లాలో గురువారం నుండి ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. బుధవారం వనపర్తిలోని బాలభవన్లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే గ్రామ గ్రామాన ప్రజలకు కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించడం జరిగిందని, జిల్లాలో 28 టీముల ద్వారా కంటి వెలుగు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన వారు 452,968 మంది ఉన్నారని, వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన రీడింగ్ గ్లాస్ లేదా ప్రిస్క్రిప్షన్ గ్లాస్ ఇవ్వాలో వైద్యులు కంటి పరీక్షల అనంతరం అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తారని, ఇప్పటికే ముఖ్యమంత్రి ఖమ్మంలో ప్రారంభించారని తెలిపారు. మక్తల్ దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి హాజరవుతారని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు అందేటువంటి ఆహారాన్ని బట్టి, ప్రసవించినటువంటి ఆ తల్లి తాను ఇచ్చేటువంటి పాలల్లో ఉండే శక్తిని బట్టి, ఎందుకంటే తల్లి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి ఆ పిల్లకు పాలు దొరుకుతుంది. సో ఆమె ఏం ఆహారం తింటుంది, ఎంత బలమైన ఆహారం తింటుంది, ఒట్టి పాలు రావడమే కదా పాలల్లో బలం ఉండాలి. కాబట్టి తల్లి ఆరోగ్యం ఎంత ప్రధానమైందో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. దగ్గర చూపు కనిపించకపోవడము, లేదంటే దూరం చూపు కనిపించకపోవడము, లేకపోతే కళ్ళద్దాలు పెడితే తప్ప అక్షరాలు కనిపించకపోవడము, గుర్తులు కనిపించకపోవడం, ఇటువంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్య ఉందన్న సంగతి తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు తెలియదు, తీవ్రమైనప్పుడు మాత్రమే తెలుస్తారు. బళ్ళల్లో చాలా బళ్ళల్లో చూస్తుంటాం పిల్లలు బళ్ళకపోతారు, సార్ పాఠం చెప్తుంటాడు బోర్డు మీద చూపిస్తుంటాడు, క్లాసులో కూర్చున్న పిల్లని ముందర కూర్చుంటాడు కానీ వాడికి కనిపించదు, అది ఎంత కూర్చున్నా కనిపిస్తుంది. వీడు ఏమన్నాడంటే భయపడతాడు, చెప్పాడు కనిపిస్తలే సార్ అంటాడు. వీడు మొత్తాన్ని కొని సార్ ఏం చేస్తాడు, వాడిని తిడతాడు, కొడతాడు, బరువు తీసుకొని కొడతాడు. నీకంటే ఎంత ఉన్న పిల్లగాని కనిపిస్తుంది, నాకు అనుకున్న పిల్లలకు తల్లిదండ్రులకు ఏమైనా చేపిస్తే ఆ సూపేనికి ఇవ్వాలంటే మన డాక్టర్కి ఇన్ని పైసలు కావాలి, మళ్ళా ఆయన మందులు రాస్తాడు, మళ్ళా ఆయన కళ్ళద్దాలు రాస్తాడు, ఇవన్నీ కలిపితే 1000 అయితే గాడైతే అని చెప్పి చూపియరు. కొంతమంది ఆరు వారం కలటువంటి తల్లిదండ్రులు నాకు చూస్తుంది కానీ ఇంకా మావాడు యాడికి వెళ్ళి పెడతాడమ్మా ఇంక ఎందుకులే అని చెప్పి వాళ్ళు సర్దుకొని కూర్చుంటారు. పాపం ఆ కనిపించని పరిస్థితులలో, కనిపించి కనిపించని పరిస్థితులలో వాళ్ళు బయటికి పోనికేనో, వాళ్ళ అవసరాలు తెచ్చుకోనికేనో, మొహం కడుకోనికేనో, స్నానానికి పోలేకుంటే ఒంటికో బయటకు పోయేటప్పుడు రాత్రిపూట వస్తే ఇబ్బంది పడేటువంటి ముసలిళ్ళు, ప్రత్యేకంగా మహిళలు అనేటువంటి ముసలివాడు చాలా అవసరం పడతారు. కొన్నిసార్లు కింద పడిపోయి తుంటిరిగిపోయినట్టు చూస్తాం, చేయిపోయిన వాళ్ళు, కాలిరిపోయిన వాళ్ళు, దెబ్బ తాకిన వాళ్ళు, ఏమైందమ్మా అంటే బయటికి పోతే సుడక కండు కనిపించక కింద పడితే ఆయన అంట. అంటే ఇటువంటి వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇక మనం ఒక ఊర్లో పెట్టి వీళ్ళకని వాళ్ళకని, ఇది ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం ప్రజలకు కంటి వెలుగు కింద ఒక కార్యక్రమం తీసుకుందాం, పరీక్ష చేద్దామని చెప్పి 2018 15 ఆగస్టు నాడు మొదలుపెట్టి పరీక్ష చేసినాం. ఆయన చేసేప్పుడు కొన్ని చేసినాం, ఆ తర్వాత మళ్ళీ మన కరోనా వచ్చింది. 2019 2020లో 2 ఏళ్ళు కరోనా వచ్చింది, వచ్చినాక మనం ఆపేసాం. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇప్పుడు తీసుకుందామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇట్లా తీసుకున్నటువంటి క్రమంగా మన జిల్లా మొత్తం లెక్క తీసిండ్రు, ఇక్కడ ఉండేటువంటి మొత్తం జనాభా 18 ఏళ్ళు మించినటువంటి వాళ్ళని మనం పరీక్ష చేయదలుచుకుంటే మనకు 4.5 లక్షల మంది ఉన్నారు జిల్లాలో, 18 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య అని చెప్పేది. ఈ 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళందరినీ కూడా పెద్ద కార్యక్రమం తెలంగాణ కంటి వెలుగు ఫేజ్ 2 కార్యక్రమం నిన్న గౌరవ సీఎం గారు ఖమ్మంలో లాంచ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మనం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మంత్రివర్యులు ఈ రోజు వనపర్తి మున్సిపాలిటీ, అదేవిధంగా గోపాల్పేటలో కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమవుతుంది ప్రోగ్రామ్ ఏంటంటే, బ్లైండ్నెస్ అంటే అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఒక కాంప్రిహెన్సివ్ ఐ స్క్రీనింగ్ కార్యక్రమం అని మనం చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమంలో భాగంగా లాస్ట్ 2 మంత్ నుంచి మేము ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది, కాన్స్టిట్యూట్ చేశాము. ఈచ్ టీంలో 8 మెంబర్స్ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్ కంటి వెలుగు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, దాంతోపాటు ఆప్టోమెట్రిస్ట్ అందరు ఉన్నారు. దీంతోపాటు ఈ కార్యక్రమంలో భాగంగా మా ఉద్దేశం జిల్లాలో ఉండే ప్రతి 18+ పాపులేషన్ కవర్ చేయడం. ముఖ్యంగా మనం చూసుకుంటే 255 గ్రామ పంచాయత్,
అదే విధంగా ఐదు మున్సిపాలిటీకి సంబంధించి 80 వార్డులు కూడా ఈ కార్యక్రమంలో మనం ఈ రోజు నుంచి జూన్ 14వ తారీఖు వరకు ఈ 4.52 పాపులేషన్ ని కవర్ చేయాలని ఉద్దేశంతోనే ప్లానింగ్ చేసుకోవడం జరిగింది డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్ మనం 2-day క్యాంప్ 3-day క్యాంప్ కొన్ని దగ్గర 10 రోజులు 15 రోజులు కూడా ఈ టీం అందరూ కూడా అక్కడ ఉండి ప్రతి ఒక్కళ్ళని రోజుకి 300 చెప్పున అదే విధంగా అర్బన్ ఏరియాస్ లో 400 చెప్పున మనం స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది సో దానికి ఒక కంప్లీట్ ప్రోటోకాల్ కూడా డిజైన్ చేయబడింది ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారు దీనికి సంబంధించి వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలా హైఫై టెక్నాలజీ యూస్ చేసి మన ఏఆర్ మెషిన్స్ యూస్ చేస్తున్నాం చాలా అదే విధంగా డేటా ఎంట్రీ కాన్సెప్ట్ కూడా ఆధార్ లింక్ డేటా అంటే ఎవరైతే మన దగ్గర వస్తారో డైరెక్ట్లీ ఆధార్ బేస్ చేసుకుని మనం డేటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మొబిలైజేషన్ ప్రాపర్గా ఎందుకంటే ఒకే రోజు రష్ కాకుండా మొబిలైజేషన్ టీమ్స్ కూడా వార్డు వారిగా అదేవిధంగా గ్రామ పంచాయత్ వారిగా మనం కాన్స్టిట్యూట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో మనం చూసుకుంటే పంచాయత్ సెక్రటరీ అదేవిధంగా ఆశా వర్కర్ దాంతోపాటు మన విఓస్ విలేజ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరి సహకారంతో ఇంటింటికి వెళ్ళి మనం